నెల్లూరు రూరల్ 22వ డివిజన్ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, వారి మిత్ర బృందం వైసీపీకి రాజీనామా చేసి రూరల్ తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్రెడ్డిల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే టీడీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, కష్టకాలంలో పనిచేసిన ప్రతి నాయకుడికి కార్యకర్తకి గౌరవం తగ్గకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజల్లో ఉండండని, ప్రజల కోసం పని చేయాలని సూచించారు. అన్ని రకాలుగా స్థానిక ఎమ్మెల్యేగా నేను ప్రోత్సహిస్తానన్నారు. మూలే విజయభాస్కర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం 22వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డి, వారి మిత్రులు బంధువులు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిందానికి సంతోషం వ్యక్తం చేస్తూ, ఏదైతే కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న నాయకుల కార్యకర్తల గౌరవాన్ని, సంక్షేమాన్ని, వారి యొక్క ప్రయోజనాల్ని రూరల్ నియోజకవర్గంలో ప్రజలందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలకి సంబంధం లేకుండా అభివృద్ధి కార్యక్రమాల సాధన, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారందరికీ అందజేయటం, ఇలాంటి వాటి మీద దృష్టి పెడదామని చెప్పని ప్రజలందరూ కూడా మనవి చేస్తూ, రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు వేయని వారికి కూడా, నాకు వ్యతిరేకం చేసిన వారికి కూడా నేను మనవి చేస్తూ ఉన్నా, ఎక్కడైనా సరే నాతో మీకు అవసరం ఉంటే, నా ద్వారా ఏదైనా సహకారం ఉంటే అందించేదానికి సిద్ధంగా ఉంటానని తెలియజేస్తూ ఉన్నా. మీరేదో తెలుగుదేశం పార్టీలో చేరి కండువాలు కప్పుకోమని కూడా నేను చెప్పడం లేదు. అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో, ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో ఏదైతే తెలుగుదేశం పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలు అందరినీ కలుపుకొని ఏ విధంగా ముందుకు వెళతామో, అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో, సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన వారికి అందజేసే విషయంలో, ఆ ప్రాంతాల అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా కులాలు మతాలు పార్టీలు భేదాలు చూడకుండా అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదామని చెప్పి తెలియజేస్తూ, ఒకటే లక్ష్యం, రూరల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా రాజకీయ వాదాలు వివాదాలు కక్షలు కార్పణ్యాలు లేకుండా ఒక ప్రశాంతంగా అందరూ కలిసికట్టుగా ఓ కుటుంబంలా ముందుకు సాగే విధంగా స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తాను. ఇందుకు ప్రజలందరి సహాయ సహకారాలు కూడా కావాలని, ఎక్కడ ఏ సమస్య ఉన్నా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, నాకు మతాలకు అతీతంగా ఆ సమస్యని నా దృష్టికి తీసుకురావచ్చని, ఎవరు ఫోన్ చేసినా స్పందించే అలవాటు నాకుంది కాబట్టి ఎక్కడ కూడా ప్రతిదాని కూడా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా ఎక్కడైనా సరే లోటుపాట్లు జరుగుతూ ఉంటే, ఇంత పెద్ద వ్యవస్థలో లోటుపాట్లు జరగకుండా ఉండవు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ పరంగా ఎక్కడైనా సరే చిన్న లోటు జరిగినా, చిన్న లోటుపాట్లు ఉన్నా ఎక్కడా మొహాటం లేకుండా నాకు చెప్పాలని, అంతిమంగా రూరల్ ప్రజల ఆశీస్సులతో మరింత చురుగ్గా ముందుకు సాగేదానికి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో 100% సర్పంచులు, 100% ఎంపీటీసీలు, జడ్పీటీసీ, 100% కార్పొరేటర్లు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా, ఆ విధంగా ప్రజల్లో అభిమానం సంపాదించుకుని, ప్రజల్లో అభిమానం సంపాదించి ఆ విధంగా 100కి 100% గెలిచే విధంగా ఓ స్థానిక శాసనసభ్యుడిగా నా కృషి చేస్తానని మరోసారి మిత్రుడు మూలే విజయభాస్కర్ రెడ్డిని మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతిస్తాను. ఒకే ఒక కారణం, గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను నేను. ఆ రోజు నన్ను కార్యకర్తగా దగ్గర తీశాడు, అదే నన్ను కార్పొరేటర్గా కూడా ఆయన చేశాడు. గతంలో నేను వేరే పార్టీలో ఉన్నాను, కొంచెం అన్నని కొన్ని ఒక విషయంలో విభేదించాను, ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి. ఈరోజు వాస్తవంగా చెప్తున్నా, నేను కార్యకర్తగా ఉంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి దగ్గర ఉండాలా వాస్తవంగా నిజంగా కూడా, కానీ నేను పార్టీ పరంగా ఆ రోజు విభేదించాను. ఈరోజు నేను నా అంతరాత్మను పరీక్షించుకుంటే ఆ రోజు నాకు అన్న సాయం చేశాడు, కార్పొరేటర్కి అవకాశం ఇచ్చాడు. ఈరోజు నేను అన్నకి ఎలక్షన్ కూడా చేయలేదు, అయినా కూడా ఈరోజు అన్న ఇచ్చిన పదవి కార్పొరేటర్ పదవి అనేది, ఆ పదవి కూడా నాకు అవసరం లేదన్న. ఎందుకంటే నేను కార్పొరేటర్గా రాలా మీ దగ్గరికి ఒక కార్యకర్తగా వచ్చాను, ఆ కార్యకర్తగా నాకు గుర్తించి నన్ను కార్పొరేటర్ చేసింది మీరు. కానీ నేను జగనన్న మీద అభిమానంతో ఆ రోజు విభేదించాను. ఈరోజు కూడా చెప్తున్నాను, నేను ఎక్కడైతే ఉన్నానో శ్రీధరన్నతోటి ఉన్నంత వరకు శ్రీధరన్న దగ్గర నిజాయితీగా పనిచేశాను.
తర్వాత ఇంకొక నాయకుడి దగ్గర ఉన్నా కూడా అక్కడే పనిచేసే నిజాయితీగా ఈరోజు మనస్ఫూర్తిగా శ్రీధరన్ను ఆహ్వానించి శ్రీధరన్ దగ్గరికి వచ్చాను కాబట్టి నేను నిజంగా అవసరమైతే అన్న అడగల అడిగితే ఆ రోజు కార్పొరేటర్గా రాజీనామా చేస్తానని చెప్పాను. కానీ ఈరోజు అన్న అడగకపోయినా కూడా నేను కార్పొరేటర్గా సంతకం పెట్టి రాజీనామా చేసి ఇచ్చేస్తున్నాను. నన్ను కార్పొరేటర్గా ఉంచని కార్యకర్తగా ఉంచని ఏదైనా చేయని అన్న ఇష్టం. ఎంటీ పేపర్ మీద నేను సంతకం పెట్టిస్తాను, అన్న ఏది చెప్తే అది చేస్తాను. ఈరోజు నుంచి అన్నను నన్ను వచ్చాను, అన్న ఏది చెప్తే అది పార్టీకి కట్టుబడి ఉండి పనిచేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటున్నాను. నా విశ్వాసం నేను ప్రజలు తప్పుగా భావించవచ్చు, ఈరోజు స్వార్థం కోసం అతను వెళ్ళిపోయి ఉండొచ్చని, కానీ నేను స్వార్థం కోసం రావట్లేదు, అన్నను నమ్మే వచ్చాను. నేను గతంలో అన్నను నమ్మాను, అన్నకాడే పనిచేశా. కానీ ఆ రోజు నా అంతరాత్మ పార్టీలో టికెట్ ఇచ్చారు, పార్టీని కనిపెట్టుకుని ఉండాలనే ఉద్దేశంతో జగనన్న మీద అభిమానం తాగిపోయాను. ఈరోజు ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నప్పుడు ప్రజలు తప్పుగా భావించకుండా నేను రాజీనామా చేసేదానికి రెడీ అవుతున్నాను. అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అన్న ఇష్టం, అది ఏమవసరం లేదు. భాస్కర్ ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సతీష్, మూత్రకోశ, కిడ్నీలో రాళ్లు, లైంగిక సమస్యల శస్త్రచికిత్స వైద్య నిపుణులు. మా ప్రత్యేకతలు కిడ్నీలో రాళ్లను ఎటువంటి కోత లేకుండా కీహోల్ ఆపరేషన్ ద్వారా తొలగించడం, ప్రోస్టేట్ గ్రంథికి సంబంధించిన వ్యాధులకు ఎండోస్కోపీ ద్వారా నయం చేయబడును, కిడ్నీలో గడ్డలు మరియు మూత్రాశయంలోని గడ్డలు ఎండోస్కోపీ ఆపరేషన్ ద్వారా నయం చేయబడును, మూత్ర వ్యవస్థకు సంబంధించి ఇన్ఫెక్షన్స్ నయం చేయబడును, సెక్స్ సమస్యలు, శీఘ్ర స్కలనం, సంతానలేమి వంటి సమస్యలకు వైద్య సదుపాయం కలదు, మగవారిలో వారికోసిల్కు లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్ చేయబడును, మూత్రం కంట్రోల్లో లేకపోవడం వంటి సమస్యలు నయం చేయబడును, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం కలదు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఇన్సూరెన్స్ పేషెంట్స్ కు క్యాష్లెస్ వైద్య సౌకర్యం కలదు, 24 గంటలు ఎమర్జెన్సీ కేసులు చూడబడును. రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సండే మార్కెట్ దగ్గర, సాయిబాబా గుడి ఎదురుగా, నెల్లూరు.